హాయ్ వ్యూయర్స్, నా పేరు పవన్ కటారి. నేను ఈరోజు చెప్పబోతున్నాను మన ఫోన్లో మల్టీ విండోస్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు, మీరు నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఎంతో థ్యాంక్స్. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఫోన్లో మల్టీ విండోస్ మల్టీ యాప్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఒక యాప్ వాడుతూ ఉండని ఇంకో యాప్ ఎలా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ వాడుతూ ఉన్నాం అనుకోండి ఫ్రెండ్స్, మనం ఒక యూట్యూబ్లో వీడియో చూడొచ్చు, లేదా వాట్సాప్ ఫేస్బుక్ ఒకేసారి వాడుకోవచ్చు. మరి మీరు అది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి కాకుండా అలాగే వాడుకోవాలంటే మీరు ముందు ప్లేస్టోర్లో, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, మీకు ప్లేస్టోర్లో అయితే ఇది ఫ్రీగా ఉంటుంది. దాంట్లో కొన్ని యాప్స్ మీరు ఇంకా ఫ్యూచర్స్ కావాలంటే మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. నేను ఫుల్ వర్షన్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫుల్ వర్షన్ని. అంతే, ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫ్లోట్ అవుతే ఇక్కడ ఒకటి ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఐకాన్ ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ యాక్టివ్ విండోస్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఇది జస్ట్ ఏముండదు వదిలేండి. మీకు ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ కావాలనుకోండి ఫ్రెండ్స్, యూట్యూబ్ అని క్లిక్ చేసుకోండి. యూట్యూబ్ అని క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఇది ఒక మీరు ఒక పక్కకు పెట్టుకోవచ్చు. ఇది ఒక పక్కకు పెట్టుకొని ఇప్పుడు మీకు కావాలంటే వాట్సాప్ ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు వాట్సాప్ ఓపెన్ చేసుకుంటే, వాట్సాప్లో మెసేజ్ చేసుకుంటే ఇక్కడ వీడియోస్ చూసుకోవచ్చు. వాట్సాప్లో మెసేజ్ చేసుకుంటే ఇక్కడ వీడియోస్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ వాట్సాప్లో వీడియోస్ చూసుకుంటూ ఉండొచ్చు, నేను మెసేజ్ చేసుకుంటూ ఉండొచ్చు, ఇక్కడ మట్టుకు వీడియోస్ చూసుకోవచ్చు. ఇప్పుడు అంతేకాకుండా దీన్ని పెద్దది కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది పెద్ద చేసుకోవచ్చు, సన్నగా చేసుకోవచ్చు, ఇంకా ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగ ఫుల్ స్క్రీన్ చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు వాట్సాప్ కాకుండా ఇంకా క్యాలిక్యులేటరు, ఒక పక్కన వాడుకోవచ్చు, ఇది ఒక పక్కన వాడుకోవచ్చు, అన్నీ వాడుకోవచ్చు ఫ్రెండ్స్. యాప్ సైజ్ వచ్చేసి 16 నుంచి 17 MB లోపల ఉంటుంది ఫ్రెండ్స్. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఫీచర్స్ అన్నీ వాడుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు దాని ద్వారా క్లిక్ చేసుకుంటే ఫుల్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ప్లేస్టోర్లో ఫ్రీ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫుల్ వర్షన్ అయితే 130 రూపీస్ ఉంటుంది అనమాట. దాంట్లో కొన్ని ఫీచర్స్ మాత్రమే వస్తాయి, కొన్ని ఫీచర్స్ అన్నీ మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఇదైతే ఫుల్ వర్షన్ లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫుల్ వర్షన్. మీకు ప్లేస్టోర్లో ఇంకో ఫ్రీ వర్షన్ యాప్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది 2 MB సైజ్ ఉండిద్ది. మీకు 1 GB ర్యామ్లో అయితే ఈ యాప్ వాడుకోండి. మీకు పర్లేదు 2 or 3 GB ర్యామ్ ఉన్న వాళ్ళు ఈ యాప్ వాడుకోవచ్చు, బాగుంటుంది. ఈ యాప్ కూడా సేమ్ ఫీచర్స్ ఫ్రెండ్స్. ఇవి కూడా అంతే. ఈ లైన్ మాత్రం కొనుక్కోవాలని నేను దీన్ని హ్యాక్ చేశాను అనమాట. లక్కీ ప్యాచర్ ద్వారా నేను ఆ వీడియో కూడా చేశాను గేమ్ హ్యాకింగ్ గురించి. మీరు ఆ వీడియో చూస్తే తెలిసింది ఎలా హ్యాక్ చేయొచ్చు గేమ్స్ని, యాప్స్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబాయ్.